కృష్ణపట్నం పోర్టులో ఆయిల్ మాఫియా దందా గుట్టు రట్టైంది. షిప్పుల నుంచి రిఫైనరీలకు వెళుతున్న ఆయిల్ ను కొన్నేళ్లుగా కొట్టేస్తున్నారు ముఠా. పోలీసులకు చిక్కింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ వెట్లనేడి తెలుసుకుందాం. రమేష్ చెప్పండి, కృష్ణపట్నం పోర్టులో ఆయిల్ మాఫియా దందాకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? కొంత మాఫియా కొట్టేస్తున్నట్లుగా పోర్టు అధికారులు గుర్తించారు. ఈ వరకు కొన్నాళ్ళ క్రితమే పోర్టు అధికారులు స్వయంగా పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చి ఈ మాఫియా సంబంధించిన పూర్తి అగడాలను కట్టుదల చేయాలి, లేకుంటే మాఫియా సంబంధించిన పూర్తి సమాచారం బయటికి చేయాలని చెప్పి అధికారులు పోలీసులను కోరడం జరిగింది. ఈ వరకు పోలీసులు పూర్తిగా నిఘా పెట్టి ఉంచడం జరిగింది. ఇటీవల కాలంలో ఒక వ్యక్తిని ఈ మాఫియా మధ్యలో వచ్చిన ఒక విభేదాల వల్ల ఒక వ్యక్తిని తీవ్రంగా కొట్టడంతో ఒక వ్యక్తి పోలీసులకు వచ్చి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పూర్తిగా పోలీసులకు ఇదైతే మాఫియా సంబంధించిన సమాచారం మొత్తం కూడా ఆ వ్యక్తి ద్వారా రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా పోలీసు రేపు దీనికి సంబంధించిన ఈ మాఫియా సంబంధించిన ఆగడాలు కావచ్చు, మాఫియా ఏ విధంగా ఈ ఆయిల్ కొట్టేస్తుంది, ఏ విధంగా పైపుల ద్వారా ఆయిల్ తీసేస్తుంది అన్న విషయాన్ని కూడా రేపు మీడియా ముందు కూడా ప్రవేశపెట్టే అవకాషం కనబడుతుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే షిప్ నుంచి రిఫైనరీలకు మొత్తం అంటే కృష్ణపట్నం పోర్టు నుంచి చుట్టుపక్కల 9 రిఫైనరీలు ఉన్నాయి. ఈ రిఫైనరీలకి పైప్ లైన్ ద్వారా అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా పూర్తిగా ఆయిల్ సరఫరా అవుతుంటుంది. పైప్ లైన్ల మధ్యలోనే వీళ్ళు ఈ మాఫియా కన్నాలు వేసి వాటి నుంచి మొత్తం ఫిక్సప్ చేసి ఆయిల్ ను బయటికి తీసి మనం చూస్తున్నట్లుగా ఈ ఆయిల్ ట్యాంకర్లకు డైరెక్ట్ గా డంప్ చేస్తున్నాయి. ఇక ఒక గంట లోపలనే దాదాపు 12 లక్షల రూపాయల విలువ చేసే పామ్ ఆయిల్ ముడి సరుకుని వీళ్ళు డంప్ చేసుకుని తీసుకుని వెళ్ళిపోతున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా అధికారులు పూర్తిగా రెడ్ హ్యాండర్ గా మాఫియాను మొత్తంగా పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం 13 మందిని ఇప్పటివరకు అదుపులో తీసుకున్నారు. వీళ్ళు ఇంకా విచారిస్తున్నారు. రేపట్లోగా ఈ మాఫియా సంబంధించిన పూర్తి సమాచారం కూడా అధికారులు మీడియా ముందు కూడా వెల్లడించే అవకాశం కనబడుతుంది. రమేష్.